నేను రాజకీయాల్లో కొనసాగుతున్నాను. నాకు ఇష్టం లేదు. రాజకీయాల్లో ఇష్టం లేకపోవడానికి ఏమైనా కారణం ఉందా సార్? అంటే ప్రత్యేకంగా ఈ మధ్య వచ్చిన పరిస్థితులా లేకపోతే స్వతహాగానే? స్వతహాగా సార్. మీ గురువుగారు ఎన్జీ రంగా గారితో మీరు మొదలుపెట్టిన ప్రయాణంలో తర్వాత మీ ఇద్దరు మీ దారులు వేరవ్వడానికి కారణాలు ఏమయ్యాయి సార్? మేమిద్దరం కొంచెం తమిళనాడు గవర్నర్గా నియమితులైనప్పుడు మీకు అంటే ఉత్సాహం ఉండింది అప్పుడు బాగా. అంటే ఏమిటి సార్ తేడా ఇక్కడ రాజకీయాలకి అక్కడ రాజకీయ పరిస్థితులకి చూశారు మీరు? ఇక్కడ రాజకీయాల్లో ఎదుర్కోవడంలో మీరే ఏ విధంగా మీకు ఎలా అనిపించింది సార్ ఈ కేసు వచ్చిన? ఒక అపారమైన అనుభవం ఉన్న రాజకీయ నాయకుడిగా అంతకుముందు జయలలిత గారిని మీరు ఆవిడని కూడా ఆవిడ ప్రయాణాన్ని గమనిస్తూ వచ్చారు. అంతకుముందు మీరు వెళ్ళాక మీకు ఏమన్నా ఆవిడ గురించిన ఇంప్రెషన్స్ మారాయా సార్? ఒక రాష్ట్రం, ఒక తెలుగు రాష్ట్రం మీ కళ్ళ ముందు విభజన కావడం కూడా చూశారు పరిస్థితులు. ఎలా అనిపిస్తుంది సార్ అవన్నీ వెనక్కి తిరిగి చూస్తే? నేను 10 మందిలో ఒక్కడిగా చూస్తూ ఉండిపోయాను తప్ప. ఎందువల్ల సార్? అంటే నాకు ఆ శక్తి చాలు. నేను ఢిల్లీలో ఆ రోజు ఇక్కడ ముఖ్యమంత్రిగా ఉండేవాడిని. అవును సార్. ఢిల్లీ పిలిచి అడిగారు, విభజన కోరుకున్న వారు ఉన్నారు, విభజన వ్యతిరేకించిన వారు ఉన్నారు. మీరు వ్యతిరేకించారా సార్? కోరుకున్నారా అంటే వ్యక్తిగతంగా? మిమ్మల్ని పరిస్థితులు ఒక్కసారిగా రాజశేఖర రెడ్డి గారి మరణం తర్వాత ముఖ్యమంత్రిని చేయడం అనే పరిస్థితి వచ్చినప్పుడు భారం అనిపిస్తుంది. భారం అనిపించింది తప్పకుండా. అలా కల్లోలంగా ఉన్నాయి. నేను కోరుకున్నది కాదు, ఊహించింది అంతకంటే కూడా కాదు. చాలా చోట్ల తమిళ భాషను కంపల్సరీ చేస్తారు, వాటి మీద వివాదాలు అయ్యాయి. తెలుగు భాష కాదు తమిళ్. కానీ జయలలిత గారు మీతో మాట్లాడినప్పుడు తెలుగే మాట్లాడేవారా? దేశ ప్రధానికి తగ్గ క్యాండిడేట్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నారని మీరు నమ్ముతున్నారా? రాహుల్ గాంధీ, డూ యూ బిలీవ్ హీ ఈస్ కేపబుల్ ఆఫ్ బీయింగ్ ద Prime Minister of the country? నేను ఇప్పుడు రాజకీయాల్లో లేను.